కుదరలేదట, ఇటు ఇటు వచ్చింది, ఇటు వచ్చినాక పెట్రోల్ లేదు, పొద్దుగాల వాళ్ళని లేపినా కూడా లేవలేదంట పెట్రోల్ బంక్ వాళ్ళు. వీళ్ళకు ఈ కొండల మధ్యన కరెంటు అట్లాంటిది ఏం లేదు, సోలారే చిన్నది. ఒక అన్న దిగి ఏమైనా రాళ్ళు తాకితే మధ్యలో మధ్యలో అని పెద్ద పెద్ద రాళ్ళు అంటే తీసేస్తున్నాం. ఇదే అన్నట్టు లాస్ట్ హైట్ మనం ఇంతసేపు కింద నుంచి ఎక్కి 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 ఇంత హైట్కి వచ్చినాం. హలో హాయ్ అండి, అందరికి నమస్తే. ఇప్పుడు వచ్చేసి అయితే పదంలో ఉన్నాం. పదం కాంచి లే రూట్కి అయితే వెళ్తున్నాం, అంటే కార్గిల్ రూట్ నుంచి కాకుండా నిమ్ము అనే రూట్ నుంచి అయితే వెళ్తున్నాం. మొత్తం అడ్వెంచర్ రూట్ అంట, అంటే ఆఫ్ రోడ్డు ఇంకా రోడ్డు లేదంట. కార్గిల్ నుంచి పోయేది ఉంటే కానీ అది 400 అట్లా వస్తుంది, ఈ రూట్ అయితే 200 అట్లా వస్తుంది అంట. ఇప్పుడైతే పదం కాంచి అయితే స్టార్ట్ కాబోతున్నాం. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటానే కోరుకుంటున్నా. చలి మాత్రం విపరీతంగా ఉంది. ఇప్పుడైతే స్టార్ట్ కాబోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 4 అవుతుంది, చూస్తున్నారు కదా 4:16 అవుతుంది. ఇంత పొద్దుగాల ఎందుకంటే మధ్యలో వర్క్ జరుగుతుందంట, అదే పొద్దుగాల 6 అయితే ఇక మన బండ్లు పోనియారంట, ఆపేస్తారంట, అందుకోసం అని చెప్పి పొద్దుగాల వెళ్తున్నాం. ఓకే, జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 20-30 కిలోమీటర్లో బాగానే ఉంటుంది అని చెప్పారు రోడ్ అయితే. ఆ తర్వాత నుంచి బాగుండదు అని చెప్పారు. సిగ్నల్ కూడా ఉండదంట మధ్యలో. ఆల్రెడీ మన బండి అయితే ఫుల్ టైం కొట్టించుకున్నాం నిన్ననే. ఇప్పుడంటే నిన్న నైటే కొట్టించుకున్నాం, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ 4:00 స్టార్ట్ కావాలి కదా అని చెప్పి. అదే ఇప్పుడు ఈ రోడ్లో అయితే ఏం లేవు అంట, పెట్రోల్ బంక్లు లేవు, పోయిందాకనా నిమ్మో దాకా లేవు అని అన్నారు ఒక మాట. అందుకోసం సరే ఎందుకైనా మంచిది అని చెప్పి నైటే సాయంత్రం కొట్టి చేసుకున్నాం. పెట్రోల్ గురించి కూడా ఏం ఇబ్బంది లేదు. మేము స్నానం చేయక 2 రోజులు ఏమవుతుంది, స్నానం చేద్దామన్నా కూడా అసలు చల్లగా ఎక్కడ చేద్దామన్నా అసలు మస్తు చల్లగా ఉన్నాయి, నీళ్ళు చేయలేకపోతున్నాం. ఎక్కడ శిశు లేక దగ్గర చేసినాం కష్టపడుకుంటా, ఇక అక్కడ చేసింది ఇక స్నానం చేయలేకపోతున్నాం. ముందు లేక్ వెళ్ళిన తర్వాత మాత్రం చేయాల్సిందే. వామ ఎక్కడ చల్లగా ఎక్కడ చల్లగా, తాగే మంచినీళ్ళ కానించి ముట్టుకునే నార్మల్గా చేయగడుకునే నీళ్ళ కానీ మంచినీళ్ళు తాగే వరకు ఏ నీళ్ళైనా చల్లగానే ఉన్నాయి. వాటర్ బాటిల్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఏం లేదు, ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా డైరెక్ట్ తాగొచ్చు, అంత చల్లగా ఉన్నాయి. మన కాడ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1/2 గంట అట్లా ఆగితే అప్పుడు చల్లగా అయితే అప్పుడు తాగుతాం, కానీ ఇక్కడ అట్ట కాదు, ఎనీ టైం చల్లగానే, అంత ఘోరంగా ఉన్నాయి ఇక్కడ వాటరు. ఏదైనా చల్లగానే, షట్టర్ లేకుండా బయటికి పోలేని పరిస్థితి. ఇక స్నానం చేసి ఇక బట్టలు వేసుకునేసరికి సిచ్యువేషన్ ఎట్లుంటుందో అర్థం చేసుకోరు, అంత ఘోరంగా ఉంది. ఇప్పుడు పోయే జర్నీ మాత్రం ఎంత టైం పడుతుంది ఏందనేది అయితే చూద్దాం. 5 గంటలు 6 గంటలు అట్లయితే అన్నారు, మరి ఎంత పడుతుంది. మనం 4:15 అయితే స్టార్ట్ అయినాం, ఇక సో అండ్ సో అడిగి చేరుకునేసరికి చూద్దాం. ఇప్పుడైతే తెల్లారింది, చూడండి టైం ఎంత అవుతుందో, 5 అవుతుంది టైం. మన దగ్గర ఎట్లుంటుంది, మనకు 6:30-7 గంటలకే తెల్లారుతుంది కొద్దిగా. అంటే ఇక్కడికి అంటే మన భారతదేశంలో మ్యాక్సిమం నాకు తెలిసి ఇక్కడ 2 గంటలు తొందర అవుతుంది ఇక్కడ సన్ రైజింగ్ అనేది. మన కాడ ఏకంటే 2 గంటల ముందు అవుతుంది ఇక్కడ మన లదాఖ్లో, అది కూడా నార్థన్ ఈస్ట్ రీజియన్ నుంచి. 5 గంటలకు తెల్లారి ఇంక కొద్దిగా అయితే చూడండి, ఇంకో 10-15 నిమిషాలలో ఎండ కూడా వస్తుంది అనుకుంటా. ఇప్పుడు మనం కొండల మధ్యలోకి వచ్చేసినాం, మొత్తం పైకెక్తున్నాం. ఇప్పుడు ఈ రోడ్డు నాకు తెలిసి ఇంకొక 20 కిలోమీటర్లలో అయిపోతుంది కావచ్చు. మొత్తం ఇంకా ఆఫ్ రోడ్లోనే ట్రావెల్ చేస్తాం. ఆఫ్ రోడ్లోకి అయితే ఎంటర్ అయినట్టున్నాం. మనం ఆఫ్ రోడ్లోకి ఎంటర్ అయ్యి ఒక 1/2 కిలోమీటర్ అవుతుంది. డామర్ రోడ్డు పోయింది, ఈ రోడ్డే వచ్చింది. మరి ఇది ఎంత దూరం ఉంటుంది, మొత్తం ఇట్లనే ఉంటుందా అనేది అయితే చూద్దాం ముందుకు పోయినాక. చూడండి కొంచెం ముందడికి వచ్చిన తర్వాత ఎట్లుందో రోడ్డు, కొద్ది అటు సైడ్కి పోతే కథమే. ఇంకా ఏమైనా ఒకటే వెహికల్, ఒక వెహికల్ పోయిన తర్వాత ఇంకో వెహికల్ రావాలన్నట్టు. ఈ రూట్లో కూడా సిగ్నల్ లేదు మనకు. ఎక్కడికి మెయిన్ నిమ్ము రోడ్డు అన్నట్టు, అంటే నిమ్ము ఫస్ట్ వస్తే తర్వాత లే అన్నట్టు. ఆ నిమ్ము కాడికి పోయిన తర్వాతనే సిగ్నల్ వస్తుంది అని అయితే చెప్పారు మనకు. ఇప్పుడు ప్రజెంట్ సిగ్నల్ లేదు, అక్కడికి పోయేంత వరకు సిగ్నల్ ఉండదు. ఈ మధ్యలో ఆఫ్ రోడింగ్ చేసినంత సేపు, మెయిన్ రోడ్ ఎక్కినంత సేపు ఇదే రోడ్డు ఉన్నట్టుంది ఇంత ముందుకు. మరి
వర్షాలకు అప్పుడు ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం ఇంకా కొట్టుకుపోయినట్టుంది. ఏంది ఒక్క బండి రెండు బండ్ల కొద్దిగా వేడి వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి, బులేరో మహీంద్ర బులేరో వెహికల్స్ అవి అయితే కనిపించినాయి. ఇంకోటి ఏంటంటే రాళ్ళు బాగా పైనుంచి స్లైడింగ్ జరుగుతూ ఉంటాయి, రాక్ స్లైడింగ్ కాబట్టి రోడ్డు కూడా ఖరాబ్ అవుతూ ఉంటుంది. ఈ వర్షానికి వరద పోతూ ఉంటుంది, వరదకు అట్లా అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి నైటు సాయంత్రం నైటు మరి వర్క్ జరిగినట్టుంది, మొత్తం అటు ఇటు చెల్పి పెట్టి రెడీగా రాళ్ళు ఆడాడు అడ్డం ఉంటే మన ముందటి కారు అన్న వాళ్ళు అయితే ఒక అన్న దిగి ఏమైనా రాళ్ళు తాకితే మధ్యలో మధ్యన అని పెద్ద పెద్ద రాళ్ళు అంటే తీసేస్తున్నాం. చేసేటప్పుడు గూలినట్టునే రాళ్ళు తొండానికి తొండవే. ఈ దారుణం ఈ వర్క్ చేసేటప్పుడు ఎవరికి ఎంతమంది చనిపోతారు ఇంకోత ద్వారం కట్టినట్టు కట్టిరు. ఇట్లా మనకి రెండో వెహికల్ ఏమో కనిపించింది, ఇక్కడనే ఆగలగవచ్చు, ఇక్కడ ప్లేస్ లేదు. ఓరే ఇక్కడ భలే ఉన్నది, ఇక్కడ చూడండి అసలు ఇదంతా ఏంటిదో, ఇక్కడ ఏం దొరుకుతాయో మరి చూద్దాం. ఆగి ఏమన్నా షాపా లేకపోతే ఉంటారా ఏంటిది, ఉన్నారు ఏం చేస్తారు వీళ్ళు మన వాళ్ళు. ఇక్కడ మొత్తం చాయ్ అమ్ముతారంట, ఇంకా చాయ్ చాక్లెట్ చాయ్ చాక్లెట్ ఇంకా మ్యాగీ చాక్లెట్లు అయితే మ్యాగీస్ ఇంకా చావాలి అన్నం రైస్ కూడా దొరుకుతుంది అంట. ఇంత పెద్ద కొండల మధ్యలో ఇక్కడ షాప్ పెట్టారు మన వాళ్ళు. కాసేవా లింగ్ చేతి పోలేదు ఈ షాపు ఒక మూడు రోజులు అవుతుందంట పెట్టి, ఇదంతా తయారు చేసుకుని పెట్టిరంట. అచ్చా అచ్చాయా అవి ఆరామ్ ముష్కలే ఆప్కో మంచిగా ఉందట పర్లేదట. చూడండి ఇందు చూస్తే మొత్తం కొండే పడుతుంది పైన చక్కగా. ఇక్కడ చూడండి వీళ్ళకు ఈ కొండల మధ్యలో కరెంటు అట్లాంటిది ఏం లేదు, సోలారే చిన్నది, ఇది బయట పెడితే నడుస్తుందంట మొత్తం ఛార్జింగ్ ఆ ఫోన్ కా పూరా కామ్ కరేగా ఇద్దరు సిగ్నల్ ఆయేగా కొద్దిగా. వీళ్ళకు ఫోన్ ఉన్నది కానీ ఇక్కడ సిగ్నల్ గిట్ లేదు రాదట, కొద్దిగా ముందడికి పోతే వస్తుందంట. పర్లేదు ఓకే. ఛాయ్ తాగైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. దిగంగానే ఛాయ్ తాగినంతసేపు చల్లగా అయిపోయినాయి చేతులు కాళ్ళు. ఇంకా మనం లే దగ్గర పోవడానికి ఇంకా 4-5 గంటలు పట్టొచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. మనకు అటు సైడ్ ఒక రూట్ ఉంది, మళ్ళీ ఇటు సైడ్ ఒక రూట్ ఉంది. మన వెహికల్ అయితే అక్కడ ఆపేసినాం. ఇక్కడ చూస్తున్నారు కదా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి, మరి ఆపేరు ఏంటిది అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ కొద్దిగా వర్క్ నేను చెప్పిన కదా వర్క్ జరుగుతుంది మధ్యలో అని, మరి ఇదే కావచ్చు. మరి చూద్దాం మనకు ఇట్లా పర్మిషన్ ఉందా, మరి అట్లా పోతే ఎంత లాంగ్ వస్తుంది ఏంటి అనేది ముందు పోయి అయితే ఒకసారి అడిగి చూద్దాం. మధ్యలో పని జరుగుతుందని చెప్పిన కదా ఇదే, వీళ్ళు ఎట్లనైనా పంపారంట అసలే, ఎందుకంటే మధ్యలో బ్లాస్టర్స్ అంటే కొండలు పలుకూడుతున్నారంట. ఇక్కడ నుంచి పోతే 60 కిలోమీటర్లలో మనకు హైవే వచ్చేది కానీ చెప్తున్నారు వాళ్ళు హైవే ఉంటుంది 60 కిలోమీటర్లలో. మీరు కొద్దిగా 6 గంటల ముందు వస్తే ఆపేటోళ్ళు కాదు. 8 ఇప్పుడు పని స్టార్ట్ అవుతుందంట, ఆల్రెడీ 10 నిమిషాలు తక్కువ 8 అయితేనే ఉంది. తప్పదు అట్లా కనిపిస్తుంది కదా ఆ రోడ్డు, ఇక అట్లా పోవాల్సిందేనంట. ఇట్లా పంపారంట మ్యాక్సిమం. ఆల్రెడీ ఇక్కడ 4 బండ్లను అయితే ఆపేసారు. ఇక ఆల్రెడీ ఒక బండి ఉంటే ఆ బండి కూడా ఆపోజిట్ తిప్పుకొని పైకి వెళ్ళిపోయారు. మనం కూడా అట్లా పోవాల్సిందే తప్పదు. మన అన్న అంకుల్ వాళ్ళు అయితే వచ్చేసి ఇక్కడ మనాలి నుంచి వస్తున్నారంట పాపం. వీళ్ళకు పెట్రోల్ లేదంట, అక్కడ పెట్టుకున్న కారే అది బయట హ్యుండై శాంట్రో వాళ్ళది శాంట్రో కార్ అంట. అసలు పెట్రోల్ లేదంట వీళ్ళ దాంట్లో. పోయంటే హెల్ప్ చేస్తున్నాం.
మనం ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం కదా బండిలో, ఇక్కడ నుంచి పర్మిషన్ ఇస్తలేరు. ఇట్లా పోవాలంటే 230 కిలోమీటర్ల దాకా పోవాలా. ఇప్పుడు 230 కిలోమీటర్లు పోవాలంటే వీళ్ళకి పెట్రోలే ఏం లేదంటే ఇళ్ళ నుంచి తీస్తున్నాం మన ట్యాంకుల నుంచి. వాళ్ళు మళ్ళీ ఎట్ నుంచి పోయే దారి లేదు, ఉన్నది ఒకటే దారి, నెక్స్ట్ పోతే పదం, లేకపోతే లే కితర్ లేకు పోవాలంటే ఇక్కడ నుంచి 230 కిలోమీటర్లు లేకు. కిత్నా అవి కిత్నా పెట్రోల్ గాడిమే 10 లీటర్ 10 లీటర్ 10 లీటర్లు ఉందండి బండిలో. ఇదొక 5 లీటర్లు మొత్తం 15 లీటర్లు అంటే అటు ఇటు ఇక 300 కిలోమీటర్లు పోతుంది దగ్గర దగ్గర పోతుంది. పోస్తే ఖరాబ్ అయిపోయింది కొంచెం, వాట మంచి లేదు కాబట్టి కొద్ది ఎక్కువగానే తీసుకుంటుంది పెట్రోల్. ఏ రస్తా నీ ఆయా మే 12 లక్షకి అత్త దగ్గర దగ్గర మనోడు ఎటు నుంచి మన 12 లక్ష జింగ్జింగ్ బార్ అంటే ఇక లే దగ్గరికి లే రూట్ అన్నట్టు అట్టి నుంచి తిరిగి తిరిగి ఇట్లా వచ్చాను. అట్టి నుంచి పర్మిషన్ లేక ఉదర్శి చూడాలి నేను తిరిగి ఇద్దరిసే ఆయా. అచ్చా అచ్చా ఎక్కడి నుంచి వదిలేదు వదలలేదట ఇటు ఇటు వచ్చింది. ఇటు వచ్చినాక పెట్రోల్ లేదు, పొద్దుగాల వాళ్ళని లేపిన కూడా లేవలేదంట పెట్రోల్ బంక్ వాళ్ళు. సర్లే అని మనమే తీసిస్తాను 5 లీటర్లు మన దాంట్లో ఆల్రెడీ ఉంది కదా. పోతే పోయింది 5 లీటర్లు అంటే మా అంతే 500. మళ్ళీ వేరే లెక్క అనుకోకండి మరి, 500కే వీడియో తీసి పెట్టినవారా అన్న ఆయన. ఇక్కడ ఇట్లా జరిగింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. ఆ పైప్ కూడా పైప్ వాళ్ళది. ఇక మనం అయితే బయలుదేరిపోదాం. మనోడు చూడు ఎట్లా కిత్తాడు. ఓకేనా చాలా సంతోషపడతాను మన తాత అయితే. మనం అయితే తిప్పుకొని వెళ్ళిపోతున్నాం ఇక. పంపించనంటే పంపించనంటారు అసలు ఎంత చేసే పడినా కూడా. కొద్దిగా రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా కానీ పంపించనన్నారు. అక్కడ బాంబ్ బ్లాస్ట్లు అయ్యి జరుగుతున్నాయి బాయ్, అసలు నడవదు అని ఆర్మీ అక్కడ ఉన్నాడు చూడండి ఆర్మీ. అక్కడ ఉన్న ఆర్మీ అని అయితే అడిగినాం. అడిగితే లేదు లేదు మీరు పోవాల్సిందే అన్నారు. సర్లే అని చెప్పి రిటర్న్ అయిపోయినాం. నుంచి మనకు 100 కిలోమీటర్లు ఏమి ఎక్కువ వస్తుంది, 100 కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది, మన టైం ఎక్కువ పడుతుంది. 100 కిలోమీటర్ల 100 కిలోమీటర్లతో పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు కానీ కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది బాధ అంతే. అసలు మనం పోదాం అనుకున్నదేమో నిమ్మో రోడ్డు నిమ్మో, కాకపోతే ఏమైంది ఇక్కడి నుంచి బంద్ చేసారు కాబట్టి వేరే రూట్ నుంచి పోతుంది కావచ్చు. అక్కడ చూస్తున్నారు కదా స్తంభాలు, ఒక అంత పైకి ఎక్కాలి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చూడరు ఇట్లా హైట్ ఎంత ఉందో, ఇటు నుంచి తిరుక్కుంటూ 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 ఎక్కాలి. మస్తు హైట్ ఉంది అక్కడ కనిపిస్తున్నాయి కదా కింద, అన్ని తిరుక్కుంటూ 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 వచ్చినావు చూడండి మొత్తం కేజీఎఫ్ సినిమాలో కనిపించినట్టు కనిపిస్తుంది కిందికి. మన స్కార్పియో నెక్స్ట్ కారు ఎట్లా పోతుంది చూడండి ఈ గడ్డ మీద బాబా ఏమో కొట్లు. మన బండ్లేమో ఎక్కువదానికి మస్తు ఇబ్బంది పడుతున్నాయి, పోతూనే ఉన్నాయి. వాటికి ఎత్తుగడ్డ లేదు చిన్న గడ్డ లేదు, ఉరుకుడే ఉరుకుడు స్పీడ్, మామూలు స్పీడ్ కాదు. మన బండి ఇక్కడ ఉంది, మనం ఇదంతా తిరుక్కుంటూ 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 అక్కడ కనిపిస్తుంది కదా అదే హైట్ ఉంది. ఇంకా దానికంటే ఇంకా కింద లోయల నుంచి వచ్చినాం, ఎంత హైట్కి వచ్చినాం చూడండి. ఇక్కడ మంచు కొండలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇక్కడికి రాగానే. అక్కడ ఉన్నప్పుడు ఏం కనిపించలే మనకు, ఈ హైట్ ఉండేసరికి మంచు కొండలు కింద నుంచి అవ్వలే. ఇప్పుడు పైకి రాగానే కొద్దిగా చల్లగా గాలి వస్తుంది, చలి ఎక్కువైంది, హైట్ కూడా చాలా ఎక్కువైంది, మంచు కొండలు కూడా కనిపిస్తున్నాయి. మనకు డాంబర్ రోడ్డు ఏదో కొంచెం ఉన్నది, ఆ డాంబర్ రోడ్డు దాటిన తర్వాత మొత్తం ఇదే రోడ్డు దగ్గర. ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే 20 కిలోమీటర్ల కాచి ఇదే రోడ్డు, ఎక్కడం ఇదే రోడ్డు, దిగడం ఇదే రోడ్డు అయిపోయింది. ఇప్పుడు జర ఎండ స్టార్ట్ అయింది కాబట్టి నాకు తెలిసి వాటర్ వస్తూ ఉంటాయి అనుకుంటా, ఈ మంచు కరుక్కుంటా కరుక్కుంటా. ఇప్పుడు కొద్దిగా మార్నింగ్ మార్నింగ్ అంటే పొద్దుగాల పొద్దుగాల కాబట్టి కొద్దిగా అంతగానో ఎండలేదు కాబట్టి ఏం కరగట్లేవు. ఇంకా కొద్దిగా ఒక గంట అయితే కరుగుతూనే ఉంటాయి.
అన్నట్టు లాస్ట్ హైట్ మనం ఇంతసేపు కింది నుంచి ఎక్కి 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 ఇంత హైట్కి వచ్చినాం, మళ్ళీ కిందికి దిగుతాం మొత్తం. అక్కడ కనిపిస్తున్న రోడ్లకు బాబా చల్లగా, మామూలు చల్లగా లేదు, చేతులు మొత్తం గడ్డగడినాయి. మన బండి అక్కడ ఉంది, థార్ అండ్ స్కార్పియో, మన వెస్ట్ బెంగాల్ వాళ్ళు బైకర్స్, మొత్తం మోటో వ్లాగర్స్. చూడండి మొత్తం ఐసే, అబ్బా బాబా ఏమో ఉన్నదా, యా ఐస్ కరకర అంటాను, ఇక మిక్చర్ అన్నట్టే. కాలు పెడితే ఎంత పోతావు, గట్టినా ఉంది ఐసు, ఐస్ మాత్రం గట్టినా ఉంది. అబ్బా మామూలు చల్లగా లేదు, అబ్బా బాబా బాగుంది. ఇక్కడ లొకేషన్ అంతా మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం మంచు కొండలే. మనం కింది నుంచి వచ్చినాం కాబట్టి మంచు కనపడలేదు, పైకి వస్తుండే వస్తుండే ఇక మొత్తం మంచే అయింది. ఇక్కడికి వచ్చేసి ఆపుకున్నాం కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం. ఒకసారి టైర్ చూడండి, మన తార్ టైర్లు ఒక ట్రాక్టర్ ముందడికి వెళ్ళకంటే ఇంకా పెద్దగా ఉంది. మన అన్న వాళ్ళది పంజాబ్ రెండు బండ్లు, చల్లగా అయిపోతున్నాం, ఇంకా వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. చూడండి అట్లుంది ఐసు, ఐసు వామ్మ ఎంత చెవులు మొత్తం గడ్డలేటట్టు అయినాయి. ఇంతసేపు మొత్తం ఎడారిలో ప్రయాణం చేసినట్టే ఉంది ఘాట్ సెక్షన్ లో, ఇప్పుడు మాత్రం ఇంకా మొత్తం మంచులోకి వచ్చేసినాం. ఇంతసేపు మొత్తం ఎక్కకుండా ఎక్కకుండా పైకి వచ్చినాం, ఇప్పుడు మొత్తం దిగకుండా దిగకుండా పోతున్నాం. చెవులు దెబ్బకే గడ్డ పెట్టినట్టు అయినాయి, అలా కావట్లేదు, ఇంకా ముందు పోతే ఎట్లుండదు. అబ్బాబాబాబా చూస్తున్నారు కదా స్కార్పియో ఎట్లా పోతుందో, వైగన్ వాళ్ళు మొత్తం దుమ్ముల మునిగిపోతున్నారు. ఇప్పుడు టైం 11:24 అవుతుంది మార్నింగ్ నుంచి, అసలు ఏం తినలేదు. ఏమైనా తిరుగుడు తిరుగుకున్నా తిరుగుకుండా ఎప్పుడు తిరుగుకున్నా తిరుగుకుండా దేవుడు ఇదే ఉంది తప్ప చక్కగా పోయింది ఒకటి కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ ఏంచి మళ్ళీ రైడ్ తీసుకొని మళ్ళీ పైకి ఎక్కాను. గట్టిగా చూడడానికి ఒక పెద్ద ఊరు వచ్చింది. ఇప్పుడు అలా తిరిగి 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 ఆయాసం వస్తుంది. ఈ ఊరు దాటితేనన్నా మరి మెయిన్ రోడ్డు వస్తుందా, మరి ఇదే కథ ఉంటుందా. ఇక్కడి నుంచి అయితే రోడ్డు బాగానే ఉంది, మరి ఎక్కడ దానికుంటుంది అనేది చూద్దాం. ఇంకా మనకు లే వచ్చేసి 100 కిలోమీటర్లు ఉంది, ఇక్కడి నుంచి మెయిన్ రోడ్డు ఎక్కి మళ్ళీ రైడ్ తీసుకోవాలి కావచ్చు. ఇది వచ్చేసి మన కాంగ్రో, ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలి లేకి. ఇప్పుడు టైం అయితే 1:15 అవుతుంది, లే రోడ్డు మాత్రం బాగుంది. ఇంతసేపు సింగిల్ వే లెక్క కాకుండా ఇప్పుడు 2-way అన్నట్టు. మనం కార్గిల్ లే హైవేలో అయితే ఉన్నాం. ఇంకా మనకి ఇక్కడ నుంచి హైవే మన లే వచ్చేసి 86 కిలోమీటర్లు ఉంది. మనం మధ్యలో ఎక్కడ డైరెక్ట్ లే పోదామని అనుకుంటున్నాం. ఇక్కడ ఎక్కడ స్టే తీసుకున్నా కూడా మళ్ళీ రేపైనా మనం లే పోవాల్సిందే కాబట్టి నాన్ స్టాప్ లేకపోదాం. ఇక ఆగితే అక్కడనే రెస్ట్ తీసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ ఆగడం అక్కడ ఆగడం మళ్ళా అదో పెద్ద తలగా నొప్పి డైరెక్ట్ పోయి లేదు అవుతాం. ఇంకా జమ్మూ దాబా ఎంఈచు ఏదో ఉంది పేరు మొత్తానికి, అది కూడా ఇక్కడ అయితే ఆగేసినాం. మన బండి చూడండి తక్కువ దుమ్ము కాదు, మొన్ననే వాటర్ మొత్తం కొట్టి నీట్గా క్లీన్ చేసి పడేసినాం. ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇంకా చూడుది ఇది బండా లేకపోతే దుమ్మా, మొత్తం పౌడర్ వేసినట్టు అయింది. మన ఫేరన్ లెవెల్ పెట్టి పౌడర్ వేసి రుచినట్టే ఉంది మొత్తం టోటల్గా. అది ఇక్కడైతే ఏదన్నా ఒకటి తింటాం. మన వాళ్ళు వచ్చేసి బ్లాగర్, అన్న వచ్చేసి పంజాబ్ సే, పంజాబ్ సే నోమాడ్ సోల్జర్, నోమాడ్ సోల్జర్ అని ఛానల్ అన్నది బాయ్, వెస్ట్ బెంగాల్ సే టీ ఫోర్ తన్మే అన్నది ఆ ఛానల్ వచ్చేసి బైక్ మనోలే. ఇది వచ్చేసి అన్న బైక్ పంజాబ్ అండ్ అన్న బైక్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఆ బైక్. ఇంకోటి మన తెలుగు బైక్ కూడా ఉంది, మీకు తెలుగు బైక్ కూడా చూపిస్తా. అది వచ్చేసి తెలుగు బైక్, అన్న వీడియోస్ ఏం చేయడంట, ఓన్లీ జస్ట్ ట్రావెలింగ్ అంట. మనకి వీళ్ళైతే కలిసేసి దారిలో అయితే ఏదన్నా ఒకటి, ఇప్పుడైతే ఏదన్నా ఒకటి ఏ బాగుందని ఇక్కడ థాలి. ఓకే బాయ్, రోటీస్ అయితే తిన్నాం, రోటీస్ తిని అయితే బయలుదేరినాం.
మిక్సర్ కర్రీ అది ఒకటి ఇచ్చిర్రు, బాగానే ఉన్నది. ఒకటి పప్పు కూడా ఇచ్చిర్రు, సాంబార్ మన కందిపప్పు కూర లెక్క, అది కూడా కొద్దిగా ఎంతకైనా మన తెలంగాణ టేస్ట్ ఇక్కడ టేస్ట్ వేరే. మిక్స్డ్ కర్రీ అది ఏంది క్యాబేజీ అది ఒకటి ఎట్లా అనిపించింది నీకు? అది మిక్స్డ్ కర్రీలు ఏమేమి ఉన్నాయి చెప్పు. టమాటా ఉంది, బెండకాయ ఉంది, క్యాబేజ్ ఉంది, మిరపకాయలు ఉన్నాయి. మిరపకాయలు క్యాప్సికమ్ క్యాప్సికమ్ అది క్యాప్సికమ్ క్యాప్సికమ్ పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. పచ్చిమిరపకాయలు కాదు, పచ్చిమిరపకాయలు అయితే కారం ఉండేది. క్యాప్సికమ్ క్యాబేజ్ సపరేట్ గా తెచ్చిచ్చింది అది తినడానికి. అవి పచ్చిమిరపకాయలు కారం కావాలనుకునే వాళ్ళకు కారం అన్నట్టు. మనకి పచ్చిమిరపకాయలు క్యాప్సికమ్ తేడా తెలుస్తారే. సరే ఓకే, ముందు ముందు తెలుస్తుంది మనతో పాటు. ఎట్లా అనిపించింది మరి కూర? కూర మంచిగానే ఉంది కానీ జర ఇక మన తెలంగాణ అంత టేస్ట్ కాదు కదా. మనం కారం ఎక్కువ వేసుకుంటాం కానీ ఎట్లా టేస్ట్? ఎట్లా అనిపించింది? ఫైనల్ టేస్ట్ మంచిగానే ఉంది. ఓకేనా? కడుపు నిండా తిన్నావా? కడుపు నిండా తిన్నాం. ఓకే రైట్. ఇప్పుడు మొత్తానికి అయితే తినేసి బయలుదేరుతున్నాం. ఇంకొక 1.5 అవర్లు అయితే లేక్ చేరుకుంటాం. అక్కడ పోయిన తర్వాత లేక్ చేరుకోమని చూపిస్తా. ఇప్పుడు ప్రజెంట్ 5:30 అవుతుంది. మేమైతే లే దగ్గరికి అయితే వచ్చేసినాం. పొద్దుగాల 4 గంటలకు లేచి అటుబడి ఇటుబడి ఆ కచ్చా రోడ్ల నుంచి తట్టుకొని తట్టుకొని లే వరకు అయితే వచ్చేసినాం. మీకు మధ్యలో లొకేషన్స్ నేను ఎందుకు చూపించలేదంటే కొద్దిగా మళ్ళీ మనం లే మొత్తం లే డిస్టిక్ మొత్తం కవర్ చేసిన తర్వాత కార్గిల్కి పోతాం కదా, ఆ రూట్లో వెళ్ళేటప్పుడు అయితే నేను చూపిస్తాను మొత్తం. చాలా ఇబ్బంది పడ్డాం ఈరోజు మొత్తానికి అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను.